సంపూర్ణంగా కూడా ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నటువంటి సర్వభక్తకూటి స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి భక్తకూటి అందరికీ కూడాను ప్రసంగా మా దేవాలయానికి అనాథనించి ఉన్నటువంటి ఈ గ్రామ పురోహితులు మాకు అన్నగారైనటువంటి నేలభట్ల వెంకటసుబ్బయ్య శాస్త్రి గారి అనుమతి కోరుకుంటూ పెద్దలు ఉన్నప్పుడు వారి అనుమతి కోరి కార్యక్రమం నిర్వహించడం సాంప్రదాయబద్ధం కనుక అలాగే వీక్షించేటువంటి ఎంతో యతీశ్వరులు మహాగురువులు మహోన్నతమైన శాస్త్రవేత్తలు సంపూర్ణమైన విద్యావేత్తలు ఆ యొక్క సరస్వతీ పుత్రులు మహనీయులు మహాత్ములు మహాపురుషులు అలాగే కూడా యోగులు భోగులు అలాగే సర్వ జనులందరికీ కూడాను విజ్ఞప్తిపూర్వంగా వినయపూర్వంగా శిరస ఉంచి మీకు పాదాలకి నమస్కరిస్తూ అలాగే ప్రసంగాన్ని చెప్పాను మా యొక్క తల్లిదండ్రులు ఆ దైవము గురువు ఈ విద్య నేర్పి ఈ యొక్క స్థాయికి దిగొచ్చిన మా గురువు యొక్క పాదాభివందములు నాకు అన్ని విధముల సహకరిస్తున్నటువంటి మా రామకృష్ణ శాస్త్రి జయకృష్ణ శాస్త్రి పూజాకృష్ణ శాస్త్రి మిగతా వేద పండిత వర్యులు ఈ కార్యక్రమాలు నేను నిర్వహిస్తున్నానంటే వాళ్ళ ప్రోత్సాహము వారి యొక్క శ్రమ మీరిచ్చిన ధనము అలాగే ఈ దేవాలయానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి మా దేవస్థాన ఆ చైర్మన్ అనే పేరైనా వారు ఎన్నో విధాలా కూడా ఒక గురువుగా నన్ను భావిస్తూ వారు ఒక ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి వాళ్ళకు తోడ్పాటు అలాగే ఎల్లప్పుడూ నిత్య కళ్యాణం పంచతోనంగా ఈ దేవాలయంలో కూడా ఎల్లప్పుడూ నాదస్వర విద్వాంసులుగా పనిచే వారు అందరి సహకారంతో ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మీరు వీక్షించడం చూస్తుంటారు. ఎప్పుడూ ప్రతి నెలలో ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఒక్కొక్క కార్యక్రమం ఒక కార్యక్రమానికి ఎప్పుడు కూడా వ్యత్యాసం వస్తూనే ఉంటుంది. ఒక్కో తర ఒక్కొక్క కార్యక్రమం, ఒక్కో తర ఒక్కొక్క విధానం, ఒక్కో తర ఒక్కొక్క దేవత ఆరాధన ఇలా చేస్తూ వస్తున్న ఈ సందర్భంగా మీకు చెప్పిన మాట ప్రకారంగా ఈ అక్షయ తృతీయ రోజు ఆ మహాలక్ష్మీ స్వరూపిణైనటువంటి అమ్మవారికి భక్తులు ఎవరైతే మాకు సహకరించారో వారి గోతనామ నక్షత్రములతోటి చక్కగా అమ్మవారి దగ్గర లక్ష్మీ గవ్వతోటి ప్రత్యేకంగా పూజ నిర్వహించబడటం దీనికి ఒక ప్రధాన లక్షణం. ఆ లక్ష్మీ గవ్వతోటి అమ్మవారికి పూజలు చేసి ఆ లక్ష్మీ గవ్వని మళ్ళా మీకు బై పోస్ట్ ద్వారా మీకు పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాను. ఇది నేను ఏదైతే చెబుతానో అదే చేస్తానో, ఏది చేస్తానో చేయాలనుకుంటానో అదే చెబుతాను. అంతేకాని ముందు రకంగా వెనకో రకంగా ఈ రకాలుగా కుదరదు, ఇదంతా మీకు తెలుసు. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అక్షయ తృతీయ అనగానే ఆడవారు మా అమ్మాయిలందరికీ కూడా అలాగే మా పెద్దలు మా అక్కయ్యలు మా చెల్లెళ్ళు మా చిన్నారి వాళ్ళందరూ కూడా గుర్తొచ్చేది ఒకటే, బంగారం కొనడం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అది ఆ సంవత్సరాంతం వాళ్ళకి చాలా చక్కగా ఉంటుందని ఒక చిన్న అపోహ ఉన్నది. సరే, దానిని పక్కన పెడదాం. అది ఎందుకు ఉన్నది అనేది, అది ఎందుకు వచ్చింది అనేది సర్వస విషయం. కానీ వాస్తవికంలో కాస్త చూసినప్పుడు మనం అక్షయ తృతీయ అనేది కొత్తగా మనకు వచ్చింది ఏం కాదు. ఇది ఉత్తర భారతదేశంలో ఇది ఎప్పటి నుంచో ఉన్నది. దీన్ని కొంచెం సమరివరంగా అర్థం చేసుకోండి. ఈ బంగారం కొనడం అనేది ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, మనకు మార్వాడీలుగా వచ్చినటువంటి వాళ్ళు, ఈ బంగారం వ్యాపారవేత్తలు కొన్ని దాన్ని అన్వయం చేసి శుభసూచనగా చెప్పారు. అది స్త్రీలకు చాలా గొప్పది మంచిది కనుక వస్తువు ఉండి తప్పేం లేదు కనుక దాన్ని మనం తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. కానీ శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పుడు అక్షయ తృతీయ అనేది ఈరోజు ఈ అక్షయ తృతీయ మీకు గుర్తుపెట్టుకోండి. మన ఆంధ్ర రాష్ట్రంలో సింహాచలంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి నిజస్వరూప దర్శనం ఈరోజే జరుగుతుంది. సింహాచలంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి నిజస్వరూప దర్శనం మీరు తెలుసుకోవాలి. ఊరకే ఇక్కడ గురుగారు ఏదో దివచ్చి ఈ అక్షయ తృతీయ రోజు చేస్తున్నాడు అని అనుకోవాల్సిన అవసరం లే. కొన్ని విషయాలు ఏమి చెప్పకుండానే నేను ఒక మాట చెప్పి వదిలేస్తాను. మా భక్తులు నా మీద ఎంతవరకు వాళ్ళు కాన్సన్ట్రేషన్ అయిన తర్వాత ఏందో దాని ఫలితం చెప్తుంటారు. అది నాకున్న అలవాటు. ఈరోజే గంధోత్సవం అని కూడా చేస్తారు. స్వామివారు నిజస్వరూపం చూస్తారు. ఆయన పేరే లక్ష్మీ నరసింహస్వామి వారు. ఆ లక్ష్మీ ఎవరితో వచ్చింది? నరసింహుడితో కలిసి వచ్చింది. అది లక్ష్మీదేవి. అయితే ఇక్కడ విశేషంగా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే లక్ష్మీదేవికి ఈరోజు లక్ష్మీ గవ్వతో పూజ చేసి మీకు పంపిస్తాను ఒక మాట చెప్పాను. ఇవాళ అసలు లక్ష్మీ అమ్మవారు ఎక్కడి నుంచి ఉద్భవించింది అనే ఒక కథను మనం పరిశీలన చూసినప్పుడు ఆనాడు ఎవరైతే దేవతలు రాక్షసులకి వైరం వచ్చి వాళ్ళు వాళ్ళ బలాబలా చూపించుకుంటూ అల్లకల్లోరాలు చేసుకుంటున్నప్పుడు
అలా కాదు, అమృత భాండాన్ని వచ్చి ఆ అమృతం కనుక ఎవరు సేవిస్తే వాళ్ళు సుఖంగా ఉంటుందని ఒక ఆలోచన చేసి అప్పుడు సాగర మథనం అనేది చేశారు. ఆ సాగర మథనంలో వచ్చింది లక్ష్మీబ్రహ్మవారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? సముద్ర గర్భజనని అని అంటారు. సముద్ర గర్భంలోంచి వచ్చిందని కూడా మనకు ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి గురించి చెప్తారు. అటువంటి మహాతల్లి అయినటువంటి ఆ లక్ష్మీదేవికి ఈ గవ్వ ఎక్కడి నుంచి వస్తుంది? సముద్ర గర్భం నుంచే వస్తుంది. సముద్రం నుంచే, గర్భంలోంచే వస్తుంది అమ్మవారు. కనుక అలా సముద్ర గర్భం నుంచి వచ్చినటువంటి ఆ గవ్వతోటి అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమం ఇచ్చి, అదే మీకు మీ ఇంట్లో మీరు కొన్నా కొనకపోయినా కూడాను, ఈ బంగారం అయినా కూడా ఇంకో తరమే లేదో ఖర్చు పెడతారేమో, నగ్గా ధరిస్తారేమో, కానీ ఇది ఎక్కడ మీ ఇంట్లోనే ఉండేట్టుగా ఏర్పాటు చేశారు. అదివుడు కాక ఈ లక్ష్మీ అమ్మవారు చేసే పూజ మీరు దేనికని భావిస్తారో, మీ మనోభావాన్ని ఆ యొక్క అమ్మవారు మీకు తీర్చుగాక, అది వేరే విషయం. కానీ నేను చేస్తున్న విధానం మాత్రం లక్ష్మీ అంటే డబ్బు కోసం అనేటువంటి అభిప్రాయాన్ని మర్చిపోండి. ఇక్కడ చేసే పూజా విధానం డబ్బు కోసము కాదు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వైభవ లక్ష్మి, సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఇట్లా అమ్మవారు అష్టలక్ష్ములు ఉంటారు. ఆ అమ్మవారికి ఇవన్నీ ఉన్నా కూడాను ఇప్పుడు నేను చేసేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సువర్ణలక్ష్మి రాజు చెప్పాను నేను పద్మకర పైన బోర్డు కూడా చూడండి, ఇక్కడ శ్రీ పద్మకర అక్షయ సువర్ణలక్ష్మి మహాయాగం అని నామకరణం చేశాను. దీన్ని పద్మకరం అంటే ఆమె ఎక్కడుంది? ఇక్కడ సాక్షాత్ పద్మంలో ఉంది. అదో ఇప్పుడు రాంగశాస్త్రి గారు అక్కడనే ఇప్పుడు ఆ యొక్క పద్మాలని విడదీసి అమ్మవారు ముందు పెడుతూ ఉన్నారు, చూస్తున్నారు మీరు ఆ పద్మాలని ఆయన అక్కడ పెడుతున్నారు. పద్మకర, కరము అంటే ఏంటి? కరము అంటే హస్తములు అని అర్థం. అమ్మవారు హస్త అభయహస్తం ఇస్తుంది అక్కడ. పద్మకర పద్మంలోంచి ఉద్భవించినట్టు ఓ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఒక భావం వచ్చేది వచ్చారు అక్కడ. సువర్ణలక్ష్మి, సువర్ణం అంటే మీ ఉద్దేశంలో బంగారం అని అభిప్రాయపడతారు ప్రతి వాళ్ళు. సువర్ణం అంటే బంగారం, కీర్తి, ఎనలేనిటువంటి కీర్తిని సాధించేటువంటి అమ్మ. ఈ ధనం అనేది నీకు ఎప్పుడూ శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి, రాసిపెట్టుకోండి. ధనం శాశ్వతం కాదు, నీ వంశానికి శాశ్వతం కాదు, నీ యొక్క తరానికి శాశ్వతం కాదు. లేనిటువంటి సమయంలో కూడా ధనం వచ్చిన రోజులు ఉన్నాయి. ఏమీ లేని వాళ్ళు ధనవంతులు అయ్యారు. జమీందారులంతా కూడాను ఈరోజు పాలేరుగా బతికే పరిస్థితిలో ఉన్నారు. ధనం అనేది మాయ, ధనం అనేది క్షణం మాయ. ధనం ఈ అవసరానికి, అంటే ఇప్పుడు గురుగారు అంటే ధనం అవసరం లేదా, నీకు డబ్బు మించబడి నువ్వు కార్యక్రమం చేస్తావని నన్ను విమర్శించవాకండి. ధనం అవసరమే. ధనం మూలం ఇదం జగత్ అంటారు, నేను గ్రహం మూలం ఇదం జగత్ అంటారు, అది మీకు తెలుసు. కానీ ఇక్కడ నేను చెప్పేది ధనం ఎంత అవసరం కన్నా కూడాను నీ పేరు, నీ కీర్తితో నీ ధనము ముడిపడి ఉంటుంది. నీ యొక్క కీర్తి ఎవ్వరూ దొంగలించలేరు. ధనాన్ని దొంగలిస్తారు, బంగారాన్ని దొంగలిస్తారు, ఏదైనా దొంగలిస్తారు, కానీ నీ కీర్తిని దొంగలించడం ఎవరం కాదు, నీ పేరుని ఎవరూ దొంగలించలేరు. అందుకనే మనకు ఉన్నటువంటి మహనీయులైన వివాకులైన వివేకానందుడు కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, మనకు ఇప్పుడు రాజ్యాంగ నేత డాక్టర్ అంబేద్కర్ గారు కానివ్వండి, లేకపోతే అబ్దుల్ కలాం సైన్సిస్టు అబ్దుల్ కలాం గారు కానివ్వండి, గొల్లపూడి వెంకటస్వామి గారండి, సిరి సాయినాథుడు కానీ, సత్య సాయిబాబా కానివ్వండి, కాశీనాయన తాత గారండి, ఇలా ఎంతోమంది యోగులుగా పేరు గాంచినటువంటి వారు కానివ్వండి. ఇప్పుడే బ్రహ్మాండంగా కూడా ఆది శంకరాచార్య వారి యొక్క అద్భుతమైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. 6వ తారీఖు శంకర జయంతి సందర్భంగా కూడా వేరొక ప్రత్యేక కార్యక్రమం కూడా నేను హైదరాబాద్ నిర్వహిస్తున్నాను. ఇటువంటి పేరు ప్రఖ్యాతులు వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? రామానుచారులు కానివ్వండి, మధ్వాచార్యులు కానివ్వండి, ఆ యొక్క సంపూర్ణమైనటువంటి శంకరాచార్య వారు కానివ్వండి, ఇలా వీళ్ళందరికీ కీర్తి. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వారి జయంతి వర్ధంతులు నడుపుతున్నామంటే అది ధనం. అంటే నీ కీర్తి ధనంగా మార్చుకో. అంతేగా ధనం అనే డబ్బుతోనే అంటే ఒక అవసరానికి కావాల్సిన డబ్బు సంపాదించుకో, ఇంట్లో దాచిపెట్టుకో. డబ్బు వద్దని అన్నాం, ఎంతైనా సంపాదించండి, మెట్టుకు ఎక్కండి, కోర్టు సంపాదించండి, కానీ అన్యాక్రాంతం కాకుండా సంపాదించండి. అది మీకు విజయం సాధిస్తుంది, మీ కీర్తి సంపాదిస్తుంది. ఆ కీర్తినిచ్చేదే లక్ష్మీ తప్ప లక్ష్మీ ధనం అనేటువంటి చాలా పొరపాటు. ఇది చాలామంది చాలా దగ్గర కూడా లక్ష్మీ అని చెప్తుంటారు, లక్ష్మీ ధనము, లక్ష్మీ ధనము అని, ఇలా శుక్రవారం లక్ష్మీ కాబట్టి ఇవ్వకూడదని ఇలా చాలా అపోహలు ఉన్నాయి. వీటిని మీరు తొలగించుకోండి, ముందు మూఢనమ్మకాల నుంచి బయటికి రండి. శాస్త్రీయంగా చెప్పిన మహనీయులు చెప్పిన మాటల్లోనే వర్ణన తీసుకోండి. లక్ష్మీ అమ్మవారు అంటే కీర్తి. ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో నివసించినప్పుడు కీర్తితో ఉన్నది అక్కడ. అంతేగాని స్థిర నివాసిని శ్రీ లక్ష్మీదేవి, చర నివాసి ధనం. చరముకును స్థిరానికి సంబంధం ఉండదు. స్థిర నివాసాయ, ఆమె ఎప్పుడు స్థిరంగా ఉండదు లక్ష్మీదేవి. అంతేగాని లక్ష్మీ స్థిరంగా ఉండదు అంటారు, మళ్ళీ అంటే డబ్బు స్థిరంగా ఉండదు అంటారు. స్థిరంగా ఉండదు వాస్తవమే కదా.
అన్నప్పుడు లక్ష్మీ ఇంట్లో ఉండదు వెళ్ళిపోతుందంటారు. ఆమె రావడం వెళ్ళిపోవడం ఉండదు, నీ కర్మను బట్టే ఉంటుంది, అక్కడ చాలా అంతరాయం ఉంది. అందుకే కర్మ ముఖ్యం అంటాడు. అంటే నువ్వు చేసేటువంటి లక్ష్యం, అంటే గురువుగారు డబ్బులు ఖర్చు పెడితే పుణ్యం వస్తుంది లేకపోతే రాదా అని ఇంకో ప్రశ్న వేసుకుంటారు. మీరు అట్లా వేసుకోవాకండి. కేవలం డబ్బులు పెట్టి నేను చెప్పినట్టు పూజలు చేస్తేనే పుణ్యం వస్తుందిలా, మీరు కొన్ని మంచి పనులు చేయండి. ఆకలిగా ఉన్నది అన్నం పెట్టండి, ఆకలిగా ఉన్నవాడు కానీ అన్నం పెట్టండి. ఆపదలు అవకాశంతో మీద మీరు రక్షణ చేయండి. ఒక వృక్షాన్ని పెంచండి, ఇలాంటి ధర్మకార్యాలు చేయండి. కుష్టి, కుంటి, గుడ్డి, మూగ చెబుడు ఇలాంటి వాళ్ళు సహకరించండి, అవి కూడా మీకు పనిచేస్తాయి. నీ యొక్క మనస్సును బట్టి నీ యోగాన్ని సాధిస్తావు. సాధించవు సాధించలేము అనే మాట భ్రమ. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది, ఇదే నిజం తెలుసుకోండి. నీ జీవితం నీ చేతిలో ఉంటుంది, నీ జీవితంలో ఎవరి చేతిలో ఉండదు, నీ జీవితాన్ని నీ చేతిలో ఉంటుంది. దాన్ని నువ్వు సర్దించుకోవడం చేత కాకపోతేనే ఇబ్బందులు వస్తుంటాయి. అది ఏమిటి అని తెలుసుకోవడమే నేను చెప్పేటువంటి ఆ గ్రహం మూలం సర్వం జగన్ జవత. ఇక్కడ అమ్మవారిని పూజ చేస్తున్నాను, ఇక్కడ అమ్మవారిని పూజ చేయకుండా లేనే నేను అమ్మవారికి లేకుండా కేవలం గ్రహాలే గొప్పవి తక్కినంతా లేదంటారా. సర్వాంతరయామైన పరమేశ్వరుడు పరమేశ్వరే గొప్ప. ఈ సంవత్సరంలో ముఖ్యంగా కూడా శనిభగవాడు రాజుగా వచ్చాడు. నేను ఎప్పుడో రాశాను, ఒక మాట చెప్పాను నేను. చాలామంది నన్ను అవహేళన చేశారు ఆ రోజు. ఏమనంటే ఇప్పుడు లోకేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే కలియుగేశ్వరుడు, కలియుగేశ్వరుడే ఈ కాలానికి ముఖ్యుడు అని చెప్పాను. చాలామంది కూడా నన్ను ఏదో వీడేదో ఒక పరమేశ్వరుడు అంట, పరమేశ్వరుడు శనేశ్వరుడేదో, శనేశ్వరుడేదో కలియుగారికి కలిపితాడు. ఈరోజు ఈ శుభకృతనామ సంవత్సరంలో ఏ సిద్ధాంతులైనా ఏ పంచాంగాలైనా రాజు శని భగవానుడు. రూప శని భగవానుడికి ప్రత్యేకంగా కూడాను ఈ నెల 14వ తారీఖు శని త్రయోదశి పర్వదినం రోజున, ఈ నెల 14వ తారీఖు శని త్రయోదశి పర్వదినం రోజున నా బ్రహ్మత్వంతో ఇక్కడ ఉండడం మా యొక్క వేద పండితులు అందరి యొక్క సహకారంతో ఆ యొక్క ప్రత్యేక లింగరూప శని భగవానుడికి మీ గోత్ర నామ నక్షత్ర ప్రత్యేకంగా ఉండవను నువ్వుల నూనెతోటి అభిషేకం, నువ్వులతోటి పూజ, నువ్వుల దానం, నువ్వుల హోమం చేయడం కూడా ఏర్పాటు చేస్తారు. కనుక అటువంటి మహత్తరమైన 14వ తారీఖు కార్యక్రమాన్ని కూడా మీరు వీక్షించవచ్చు, చూసుకోవచ్చు, తెలుసుకోవచ్చు, దాన్ని కూడా మీరు ఆచరించవచ్చు. నర్సింగోలు తెలిసిన పుస్తకం, ఎవరికి ఇక్కడ ఏం టికెట్లు లేవు, చక్కగా కూర్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఎవరు వచ్చినా కూడాను ఎటువంటి ప్రత్యేకంగా నిబంధన నిబంధన లే. మీరు స్వామివారిని శని భగవాన్ దర్శనం చేసుకోవచ్చు, రావుగేదం దర్శనం చేసుకోవచ్చు, అంగా సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. నర్సింగుల క్షేత్రంలో ఉన్నాయా లేదని ఎవరైనా ఎనీ టైం ఎవరికైనా కూడా ఆహ్వానిస్తున్నాము మేము. ఎందుకంటే నేను ఉండడం తక్కువ, మా రామకృష్ణశాస్త్రి గారు, జయకృష్ణ పూజాకృష్ణశాస్త్రి గారు ఇక్కడ ప్రధానంగా ఉండే కార్యక్రమాలన్నీ కూడా వారి చేతుల మీద నడిపిస్తుంటారు. మీకు ఏ ఒక్క విషయాలు కూడా కావాలని వివరిస్తారు. ఏదు నన్ను కలవాలన్నప్పుడు హైదరాబాద్లో కలవచ్చు, నెల్లూరులో కలవచ్చు, నేను ఎప్పుడూ నర్సింగుల క్షేత్రానికి వచ్చినప్పుడు కలవచ్చు. నన్ను ఇంత అందంగా తయారు చేస్తారు, మీరేంటి రోజు రోజుకి ఇలా నీరసంగా నిరుత్సాహంగా తయారవుతున్నారు? ఏం చెప్పమంటారు, ఒంట్లో బీపీ షుగర్ శరీరాన్ని క్షీణింప చేస్తున్నాయి. మనం తీసుకునే ఆహారమే శరీర సమస్యల్ని పరిష్కరించేలా ఉండాలి. జీనీ హెల్త్ మిక్స్ శరీరానికి కావాల్సిన పోషకాల్ని అందించి ఆరోగ్యవంతంగా చేయడంలో సహాయకారిగా ఉంటుంది. చాలా ఆరోగ్యంగా ఉన్నాను మేడం. తెలుగు ప్రజలకు అందిస్తున్న ఆరోగ్యవంతమైన కానుక జీనీ హెల్త్ మిక్స్. జీనీ హెల్త్ మిక్స్ ఇప్పుడు మన అందరి కోసం తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ మరియు ఆర్గానిక్ స్టోర్స్ లో లభ్యం. లలిత వారి ఫ్లెక్సీయో ఫ్లెక్సీ, మీరు నెల నెల కట్టే డబ్బులు బంగారంగాను ఆదా చేసుకోవచ్చు, డబ్బులుగాను ఆదా చేసుకోవచ్చు. ఏ నగైనా 100% నో వేస్టేజ్. ఎక్స్ట్రాగా ఒక నెల ఇన్స్టాల్మెంట్ లో 50% బోనస్ ఇస్తాం. స్కీమ్ లో చేరడానికి ముందు కూడా 4-5 షోరూమ్లు కంపేర్ చేయండి. 11 నెలలు కట్టే డబ్బండి, తమాషా కాదు. వచ్చేసింది మెడ, భుజం, నడుము మరియు కీళ్ల లాంటి అన్ని రకాల నొప్పులకు అద్భుతమైన దివ్యౌషధం, శ్రేష్టమైన వనమూలికల సమ్మేళనం ఆర్థోజన్ హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇది కండరాల నుంచి చొచ్చుకుని పోయి ఎముకల నొప్పుల నుండి దీర్ఘకాలిక ఉపశమనం కలిగిస్తుంది. ఒక ఆయుర్వేద డాక్టర్గా నేను వాడుతూ మీకు సిఫార్సు చేస్తున్నా ఆర్థోజన్ హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. నొప్పి ఏదైనా ఔషధం ఒక్కటే, ఆర్థోజన్ హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. అలాగే మళ్ళా గుర్తు చేసుకోండి, ఈ యొక్క మే నెలలోనే అత్యున్నతమైన కార్యక్రమాలన్నీ వచ్చినాయి. 3వ తారీఖు అక్షయ తృతీయ, 14వ తారీఖు శని త్రయోదశి. ఈ శని త్రయోదశి అనేది 27 నక్షత్రములకు సంబంధించిన అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరస, పుష్యమి, ఆశేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్తస్వాతి, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, రేవతి అనేటువంటి 27 నక్షత్రములు కలిగినటువంటి 12 రాశులైన
ఆ యొక్క అశ్విని భరణి కృత్తిగా మూడో పాదం మేషరాశి వారికి దశమ స్థానంలో ఉన్నాడు శని భగవానుడు మకరంలో. దానివల్ల వృత్తిపరమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. చాలామంది కూడా అనుకుంటారు మాకు ఏడు నాడు శని ప్రభావం లేదట, మాకు అర్ధాష్టమ శని ప్రభావం లేదట, అసలు మీకు ఉండేది ఏంటి లేకపోయేది ఏంటి? శని భగవాను గురించి తెలుసుకోవలసినటువంటి మూడు ముక్కలు చెబుతున్నా. దీనికి ఎవరైనా ఎక్కడైనా ఏ గ్రంథస్థములైనా కూడా నేను చెప్పిన మాట తప్పండి, వాళ్ళ పాదాలకి నా శిరసు వచ్చి నమస్కరించి ఆ రోజుంచి నా యొక్క ఈ జ్యోతిశాస్త్రాన్ని నేను వదిలేద్దానికి సిద్ధంగా ఉన్నా. ఇది మీకు నేను ఛాలెంజ్ కాదండి, తెలుసుకోమని మీకు మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థిస్తున్నాను నేను. ఎందువల్లంటే శని భగవానుడు అంటే కలియుగములో ప్రతి మానవుడికి మూడు అవసరాలు ఉంటాయండి. మూడు అవసరాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, అత్యున్నతమైనటువంటి మానవునికి ఆయుష్. ఆయుష్ లేని ఏమీ లేదు కదా. నువ్వు సంపాదన ఏంది, నీ సుఖం ఏంది, నీ యొక్క కుటుంబం ఏంది, నీ వంశం ఏంది, నీకున్నది ఏముంటుంది ఇక్కడ? ఆయుష్ అనేది అత్యంత ఉన్నతమైన మానవుడికి ప్రాణమే కదా మిన్న. ప్రాణం లేనిది ఏమీ లేదు. ప్రాణం కన్నా ఎక్కువ భయం కూడా ఎవరికి ఏముండదు. ప్రాణ భయమే అన్నిటికన్నా భయం. ఇంకా మిగతా డబ్బు లేకపోయినా భయపడ్డు, లేదు ఇంకొకటి వ్యాపారం వచ్చినా భయపడ్డు, కానీ ప్రాణం మీదకి వచ్చింది, ఇక నేను మునిగిపోతున్నా, నా ప్రాణం పోతున్న గిల్ల 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 ఆడుతూ 80 ఏళ్ళ వృద్ధుని కూడాను మనం ఎంతో కూడా సంరక్షణ చేసుకుంటుంటాం. బాగా గుర్తించండి, అటువంటి ఆయుష్ కారుకుడు శని భగవాను గురించి లేచి పొమ్మనడం అనేది మహాపరమ దుర్మార్గమైన మాట అండి, గుర్తుపెట్టుకోండి. పరమ దుర్గా దుర్మార్గం దీనికి నిర్దిష్టంగా చెబుతున్నాడు ఈ ఆచార్య డాక్టర్ సంజాల గురుజీ ఈ పీఠమే కూర్చొని. దీనికి కాదు లేదని మహానుభావులకి సాష్టాంగ నమస్కారం చేస్తా, గర్వంతో మాట్లాడుతున్నాను అనుకోవాకండి. శాస్త్రం మీద అన్వేషణ చేసి మాట్లాడుతున్నాను. అలాగే స్వామివారు సంపూర్ణ అనుగ్రహం ఎలా ఉంటుందా అంటే ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం లేనిది మానవుడికి ఏమి లేదు. పెద్దోళ్ళే చెప్పారు ఆరోగ్యం మహాభాగ్యం అని. ఇలా నేను చెప్పేది కాదు ఈ మాట, ఈ వాక్యం. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు శని భగవానుడు, తర్వాత సంపూర్ణ ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు శని భగవానుడు. సంపూర్ణ ఐశ్వర్యం, ఈ మూడు లేనిది మానవుడికి ఏముంది? ఇక ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఈ మూడిటికి ప్రధాన కారకుడు శని భగవాన్. శనేశ్వరాయ శనిదేవాయ ఇదే అనాలి. శనిగాడు, శని పెట్టాడు, శని పుడబోతాడు అన్నారంటే మీ చేతిలో మీరు వాట వేసుకున్నట్టే. మీకు మీరే అట్టకాడ కాచి ఈ వాత వేసుకొని దానికి మళ్ళీ ముందు రాసుకునే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని శనేశ్వర అనుగ్రహ ప్రాప్త్యర్థం ఈ నృసింహుల దివ్యక్షేత్రంలో అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన ఆ శని భగవానుడికి ప్రత్యేకంగా కూడా భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రములతోటి డైరెక్ట్గా ఇప్పుడు మీకు ఎట్లా లైవ్ వస్తుంది ప్రకారంగా రేపు 14వ తారీఖు ప్రత్యేకంగా శని త్రయోదశి పర్వదినము రోజున మీ గోత్రనామ నక్షత్రములో శని భగవానుడికి ప్రత్యేకమైనట్టుగా కూడా నువ్వుల నూనెతో అభిషేకించి నువ్వులతోటి పూజించి నువ్వుల దానమాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క నువ్వులతోటి హోమాన్ని అంటే నువ్వుల అన్నంతోటి నూనెతోటి హోమం చేయడం జరుగుతుంది మా యొక్క భక్తుల గోత్రనామ నక్షత్రం. స్వయంగా వాళ్ళు ఇచ్చేవారు రావచ్చు, రాలేనటువంటి వారు దూర ప్రాంతాల వారు ఈ యొక్క వీడియో ద్వారా చక్కగా మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు వీక్షిస్తూ మీకు మంత్రం పంపిస్తా చూస్తూ ఓ శని భగవాన్ సర్వకార్యములు ఎందుకు కూడా నాకు అనుగ్రహం కలిగించమయ్యా అని చెప్పి నర్సింగోళ దివ్యక్షేత్రంలో ఇంతే. మీరు ఎక్కడైనా శని పోవాలి, శని పెట్టాడు, శని పోతాడని మీరు ఎక్కడ ఉన్న దేవాలయాల్లో ఏదైనా అవగ్రహాలు చేయండి. నేను మిమ్మల్ని అభ్యంతరం పెట్టాలా, చెప్పేవాళ్ళు అభ్యంతరం పెట్టాలా, చేసేవాళ్ళు అభ్యంతరం పెట్టాలి. నేనెవరిని మిమ్మల్ని పెట్టడానికి నాకేం అధికారం ఉంది? నా అనుభవంతో నా యొక్క గురువు ఇచ్చిన శాస్త్ర ప్రామాణికముతో ఎన్నో రకాలు అన్వేషణ చేసి 45,000 జాతకాలని పరిశీలనగా చూసి ఎక్కడ శని భగవాన్ అనుగ్రహం ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి మీరు. దాని మీద ఉద్దేశించి ఈ నృసింహోళ దివ్యక్షేత్రం అంటే అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన ప్రత్యేక లింగరూప శని భగవానుడు కనుక ఆ స్వామివారికి ఇక్కడ శనేశ్వర అనుగ్రహం కోసం చేస్తాం. ఆయన అనుగ్రహంతో నీకు సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణమైనటువంటి ఆయుష్, సంపూర్ణ ఐశ్వర్యం కలిగించేవాడు ఏకైక కలియుగములో శని భగవానుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. ఎందువల్ల ఈ మాట అన్నానంటే శని భగవానుడు అని అంటే సాక్షాత్ పరమేశ్వరుని యొక్క అనుసంధానం కనుక. ఐశ్వర్య ప్రధాత పరమేశ్వరుడు అని చెబుతారు. వేదానికి అధిపతి ఎవరయ్యా పరమేశ్వరుడు, ఆది దంపతులు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు చెబుతాడు. ఆ పరమేశ్వరుడికి అనుసంధానంలో ఉన్నాడు శని భగవానుడు. అందులో హరిహర క్షేత్రంలో నిలిచి ఉన్నాడు శని భగవానుడు. ఉభయ తెలుగు రాష్ట్రంలో ఏకైక లింగరూప శని భగవాను నృసింహోళ దివ్యక్షేత్రంలో మేము చేసి ఉన్నాడు. అది ఈ ఒక శనివ్రత దీక్షాపరుడైనటువంటి మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ చెప్పే మాటల్లో వాస్తవాన్ని మీరు గ్రహించి దాంట్లో ఉన్న తత్వాన్ని మీరు తెలుసుకొని నా యొక్క శని భగవాన్ అనుగ్రహం కోసం 14వ తారీఖు జరుగుతుంది. అలాగే 25వ తారీఖు హనుమత్ జయంతి వచ్చిందండి, గొప్ప విశేషం.
ఇక్కడ చాలా మంది కూడాను చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారండి. చాలా దుర్మార్గంగా బాధ పెరుగుతుంటుంది. కడుపులో చేయి పెట్టి కనుక చిలికినంటే బాధిస్తుంది. ఎందువల్లంటే తెలుసో తెలియకో శని భగవానుడట ఆంజనేయ స్వామి వారి కాళ్ళ కింద ఉంటాడట, అందుకని కాళ్ళు దాక్కూడదట. ఇది చాలామంది మాకు ధర్మసింగ్ గారు వచ్చారండి, డైరెక్ట్గా హిందూ ధర్మ ఛానల్లో కానివ్వండి, మా వివిధ రకాల విన్నామండి. మేము ఆంజనేయ స్వామి వారును శని భగవాను కొట్టుకున్నారంట, వాళ్ళిద్దరు పార్టీ వచ్చేసింది. అంటే ఏ పార్టీలో నాకు తెలియదు కానివ్వండి, పార్టీ వచ్చే వాళ్ళు కొట్టుకున్నారంట. అందుకని ఆంజనేయ స్వామి గెలిచి ఆ యొక్క శని భగవాన్ని కాళ్ళ కింద పెట్టుకుంటే, అందుకని స్వామివారి ఆంజనేయ స్వామి అసలు పాద నమస్కారం లేదు, ఇంకా పూజ ఉందండి ఇక్కడ. పాప ఆ నిత్య కూర్చం కూడా మా ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి రవి ఆచార్యులను ఆయన పోయి రోజు కూడా దళం పెట్టి పూజ చేస్తారు ఆయన పాదాలకి. ఈయన ఏం పట్టుకున్నాడు, ఈయన ఏమైపోతాడో మాకు బాధగా ఉంది. ఇంటి పక్కనే ఉన్నాడు, మాకు ఎప్పుడు ఉండాలి కదా. కాడి పిచ్చి ప్రశ్న చేసుకోబాకండి. అసలు వాళ్ళు చెప్పి అందులో ఇంకోటి చెబుతాడండి, శని భగవానుడికి పట్టాడండి, శని పట్టాడంటే ఆంజనేయ స్వామి దగ్గర ప్రదక్షిణ చేస్తే వెళ్ళిపోతాడు, పరిగెత్తుకుని వెళ్ళిపోతాడట. దమ్ 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 సినిమాలో కనుక ఆ యొక్క ఏదో భూత ప్రేత పిశాచాకలను హూం పట్ అనగానే ఓహో అంటే ఆర్ఆర్ కొడతారు కనుక. ఈ ఆర్ఆర్తో వచ్చారు అక్కడ తల్ల దయ్యం ఉంటుంది, విట్లాచారి చూపించాడు దమ్ము తిట్ట, పరిగెత్తుకుని పరిగెత్తుకుని ఆయన కాలకి హోం బాధ భాగాలి హో బట్ అనగానే అంటే వెళ్ళిపోతాయి. ఆ రకంగా వెళ్ళిపోతాడనే శని భగవానుడు ఆంజనేయ స్వామిని. అసలు వాళ్ళు ఏం చెప్పారనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆంజనేయ స్వామి వారు హనుమత్ అనంటే వారంటే ఈశ్వర సంభూతుడు. ఇది శాస్త్ర ప్రమాణం. ఈశ్వర వీర్యం ఆ యొక్క వాయు వేగంతో వాయునందుని ఎందుకు పేరు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఈశ్వర వీర్యాన్ని వాయునందన గాలి రూపంలో ఆంజనేయ మాత అర్ఘ్యం చేసేటప్పుడు ఆమె చేతిలో వచ్చినప్పుడు ఆమె తీర్థంగా తీసుకుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారు ఉద్భవించాడు. ఆ యొక్క శ్రీరామ కార్యాన్ని నెరవేర్చేదానికి శివకేశ్వర భేదాన్ని నేను చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం చాలు మీకు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో వచ్చేవాళ్ళంతా ఆ విష్ణుమూర్తికి సేవ చేస్తూనే ఉంటారు. అలా ఉద్భవించే వచ్చిన వాడు ఆంజనేయ స్వామి వారు. అందుకనే ఆ శివ సంభూతుడైన ఆంజనేయ స్వామి వారు, ఆ శివ సంభూతం కలిగినటువంటి వారు శని భగవానుడు. శనీశ్వరుడు నీ శరీరంలో ఉండేవాడు ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడే పంపంటారేమయ్యా? మీరు ఎన్నో కథలు చూశారు, రామాయణాలు చూశారు, భారతాలు చూశారు, భాగవతాలు చూశారు, విధి విధానం ఎన్నో చదువుతారు, ఎందుకు ఇది లేనిపోని మాటలు? ఆంజనేయ కాళ్ళ కింద ఉంటాడు ఆంజనేయ. ఆంజనేయ పూజ చేయటం వల్ల మంచిది, శుభం. చిరంజీవి అయినటువంటి రామా అనగానే పరిగెత్తుకుంటూ కూర్చొని కార్యాలు నిర్వహించేవాడు ఆంజనేయ స్వామి వారు. అటువంటి ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఆయన అనుగ్రహం అంటే శివకేశు ఆ యొక్క పరమేశ్వరుడికి సంబంధించినటువంటి వారు, వారిని ఎవరికి పూజ చేసి అందుబాటు చేసినా కూడా వారి అనుగ్రహం మీరు ఉంటుందని చెప్పారు. కానీ శని భగవానికి ఆయనకి పార్టీ పెట్టుకోమన్నారు, ఆయన కాళ్ళ కింద ఉన్నాడు, ఆయన కాళ్ళ తాగకూడదు, ఈయన పట్టుకోకూడదు, ఈయన తాగకూడదు, ఇవన్నీ చాలా తప్పు. మీకు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, తీలాళ్ళు అంటే నువ్వులు, నువ్వులు తాకకూడదని ఎవరైనా చెప్పారు విన్నారు మీరంటే అంత పరమైన నీచమైన మాటే లేదు. ఇంకా వేరే మాట కూడా ఎందుకంటే తీలాళ్ళు అంటే లక్ష్మీ స్వరూపం. ఏమిటి తెల్లవు అమ్మవారు ఇచ్చినటువంటి లక్ష్మీ స్వరూపం అండి తిలార్చన అని. ఎందుకన్నారంటే లక్ష్మీ స్వరూపం ఆ యొక్క ఎవరో చెప్పుడు నేను శని భగవాను నేను చెబుతున్నాను ఆయన ఐశ్వర్యాన్ని ఎట్టిస్తాడంటే తిలార్చన చేస్తే ఇచ్చాడని చెప్పారు. అక్కడ బాగా అర్థం చేసుకోండి, ఆ తిల నుంచి వచ్చే నూనెలోంచి అభిషేకం చేస్తే ఆయన నీకు యోగాన్ని ఇస్తాను చెప్పాడు. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు లక్ష్మీదేవి కార్యక్రమం మనం చేస్తున్నాం. నేను చెప్పే ప్రతి వాక్యము ఒక సందేశాత్మక ఉందా లేదా మీరు యోచించండి. దాంట్లో నేను చెప్పిన పొరపాటు అవుతే మనసా వాచ కర్మణ మీ పాదపద్మ చరణాలకి నేను శిరస ఉంచి నమస్కరిస్తున్నా. ఎవరికైనా సరే లేదు ఎవరైనా కావాలంటారా, నేను సిద్ధంగా ఉన్నా మీ ముందు కూర్చొని విశేషంగా మీకు తెలియజేద్దాను. కానీ వాస్తవాన్ని గ్రహించండి, ఊరక మూలమ్మ గౌదలకు వెళ్ళవాకండి. ఎవరు మహనీయులు చెప్పిన ప్రతి వాక్యం వెనక ఎంతో అంతర్గతమైనటువంటి విశేషాలు అర్థం చేసుకునే ప్రయత్నించండి. అర్థం బద్ధం లేనటువంటి ఏదో తెలిసి తెలియకుండా మాట్లాడి జనాలను భయపెట్టి మీరు అనవసరంగా భయపడి అనవసరంగా కూడా మన యొక్క సంస్కారం మనకున్న మంత్రశాస్త్రం ఆ పరమేశ్వరి పరమేశ్వరి ఇచ్చిన వేదశాస్త్రం ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి ఇచ్చినటువంటి అపారమైనటువంటి మనకు ఎంతో అమూల్యమైన అమృతవర్ష భాండాలని మనం విధ్వంసం చేసుకునేదానికి ప్రయత్నించవద్దని నేను మీ అందరికి కూడా శిరసముంచి నమస్కరిస్తున్నా, వినయపూర్వకంగా తెలియజేస్తున్నా. కనుక ఆ 14వ తారీఖు నా బ్రహ్మత్వం నరసింహోలు దివ్యక్షేత్రంలో చేసేటువంటి ఆ శని భగవానికి మీ గోత్రనామ నక్షత్ర పంపేవారు చందన బలవాన్ని ఒకతో సంప్రదించండి. భక్తులు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు పుణ్యం రావడం అంటే ఏమిటి? మనం 10 మందికి ఆ దైవ సేవల గురించి వివరించడమే, అంతా కొంత అది పుణ్యమే. అలాగే ఆకలి కన్నవాడికి అంత అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవాడిని రక్షించడం, ఒక వృక్షాన్ని పెంచడం, ఎవరైనా కుష్టి కుంటి గుడ్డి మూగ చెవుడు ఇలాంటి
యాచక ఇబ్బందులు ఉండే వాళ్ళకి మనకు అవకాశం ఉన్నంత వరకు వారికి ఎలా సేవ చేయాలి నేర్చుకోవటం. సేవ చేయటం అంటే మన వాళ్ళు 100 రూపాయలకి చిల్లర తీసుకుపోతారు, 100 రూపాయలకి ఒక చిల్లర రూపాయి పిల్లలు, ఆ రూపాయి తీసుకుంటారు. ఆ యొక్క స్వామివారి మెట్ల మీద ఉంటారు. మీ వాళ్ళే కదా, మా ఇంట్లో వాళ్ళు కూడా అదే పనిచేస్తారు. మా గుళ్ళో కూడా చిల్లర వచ్చిన పని కూడా మూట కట్టుకుని ఏదో తీసుకుపోతారు. తీసుకుపోయి ఏదన్నో ఇక ఎక్కడికైనా సరే, తిరుపతి కానివ్వండి, ఇప్పుడు తిరుపతి తక్కువగా ఉండాలనుకోండి, తిరుపతి కానివ్వండి, లేకపోతే ఏ క్షేత్రం పోయినా పాప మెట్ల మీద ఉండే వాళ్ళు తల 1 రూపాయి 2 రూపాయలు ఇచ్చుకుంటూ వస్తారు. పుణ్యం వస్తుంది, ఏమి రాదండి. అంటే ఓ దుర్మార్గుడాని ఓ ఆ పాప ముష్టి వాళ్ళని కూడాను 1 రూపాయి లేకుండా చేస్తున్నాం, చేయటం లేదండి. అలా ముష్టివాడనే ఉండకు లేకుండా చేయాలనేదే తాపత్రయపడి చెబుతున్నా మీకు. అలాంటి ముష్టి, అలాంటి యాచనా వృత్తిలో వాళ్ళు ఉండకూడదండి. ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాలి, ఒక ప్రపంచం అవ్వాలి, ప్రతి వాడు ఒక ఆనందంగా ఉండాలి. అలా ఉండాలి అంటే 10 మందిని కలిసి ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ఏదో దారిద్ర వాళ్ళ పూర్వజన్మ కర్మ వల్ల కలిగినటువంటి దారుద్యమైనటువంటి కార్యక్రమాల నుంచి వాడిని నివారణ చేసి, వాడి నుంచి మంచి మార్గంలోకి ఒక దయ చేసి, వాడికి కావాల్సిన పని కల్పించి, వాడికి ఆహారానికి అవకాశం కల్పిస్తే అదే సరైన ధర్మం. అంతేగాని రూపాయి పెళ్ళి వేసేసి నాకు పుణ్యం వచ్చింది అని అందరూ కూడా 1 రూపాయి ఇచ్చాను 2 రూపాయలు ఇచ్చానని మళ్ళీ వాళ్ళు తనుకుంటుంటారు. ఈ 10 రూపాయలు వచ్చాక నాకు 100 రూపాయి నీ 1 రూపాయి అని వాళ్ళు తనుకోరు. ఇలాంటివి చేసే పుణ్యాలు వస్తాయని మాత్రం భావించవాకండి. ఇదే కాదు, నేను ఎప్పుడూ చెబుతుంటాను, ఏ సర్కిల్ దగ్గర కూడా ఉంటారు వాళ్ళు కూడా వచ్చేదో అమ్మ అమ్మ అంటుంటారు. పాపం వాళ్ళు నిజంగా బాధతో అడుగుతున్నారు, వాళ్ళ బాధని అర్థం చేసుకోగలను. కానీ వాళ్ళని మంచి చేద్దాం, మార్గం చేద్దాం. ప్రతి సంవత్సరం పొడుగు ఇచ్చే కన్నా సంవత్సరం ఒకతరం ఒక మంచి పని చేయండి. వాడికి ఒక దారి చూపించండి, సరైన లైన్ ఇవ్వండి, వాడి జీవితాన్ని వాడిని ఇవ్వండి. మీ జీవితం మీ చేతిలో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు చేసుకుంటే సుఖం అనిపిస్తారని, అలా దాన ధర్మ విషయాల్లో కూడా మన పుణ్యఫలం సాధించుకోవచ్చని. ఇవన్నీ కలగాలంటే గ్రహ అనుగ్రహం లేని మీ మనస్సుకు బుద్ధి రాదు. అక్కడ ఆ యొక్క 9 నవగ్రహ దేవతలు 12 రాశుల్లో ఉన్నటువంటి, నేను ఇందాక చెప్పాను, అశ్విని భరణి కుర్తిగా 1వ పాదం మేషరాశికి, దశమస్థానంలో శని భగవాన్ ఉన్నాడు. కుర్తిగా 2, 3, 4 పాదములు రోహిణి, 4 పాదములు మృషభ, 1, 2 పాదం కలిగిన వృషభ రాశి వారికి నవభాగ్య స్థానంలో ధనక్షయం కలిగించే అవకాశంలో ఉన్నాడు. అలాగే మృషభ 3, 4 పాదములు, 6, 4 పాదములు పునరుషు, 3 పాదములు మిథున రాశి వారికి అష్టమ స్థానంలో శనిశ్వర ప్రభావితమైన అనారోగ్య సమస్య వచ్చే ఏర్పాటు ఉంది. అలాగే కూడా పునరుషు 4వ పాదం పుష్యమే ఆశ్రయించిన కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలోనే తన యొక్క దృష్టితో చూస్తున్న మనశ్చాంచల్యం కలిగించే అవకాశం కనబడుతుంది. మఘపుబ్బ 1వ పాదం సింహరాశి వారికి షష్టమ స్థానంలో శని భగవాడు యొక్క ప్రభావితమైన, చాలా మంది ఉంటారు శని భగవానికి ఏం రాశని లేదట్నే లేకపోవడం ఏంటయా, బంధుమిత్రులు అన్నదమ్ముల వల్ల విరోధం కలిగించే అవకాశం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 2, 3, 4 పాదములు హస్త 4 పాదములు చిత్తమూడ కన్యారాశి వారికి పంచమ స్థానంలో శని భగవాన్ ఉంటే విద్యా విధానం ఇబ్బంది వస్తుంది. చిత్త 3, 4 పాదములు స్వాతి 4 పాదములు అలాగే విశాఖ 3 పాదమైన తులారాశి వారికి అర్ధాష్టమ శనిశ్వర ప్రభావితం అంటే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయని. ఆ తర్వాత ఉన్నటువంటి విశాఖ 4 అనురాధ జ్యేష్ఠ కలిగిన వృక్షరాశి వారికి మిత్రులతోటి కలహం కలిగే అవకాశం వస్తుంది. మూలాపూర్వాశాల ఉత్తరాశాల 1వ పాదం ధనుసు రాశి వారికి చూసినప్పుడు వాక్స్థానంలో ఉన్న శని భగవాన్ ప్రభావితం మీద తెలియకుండా అన్నశ్రీగా ఎవరినో ఏదో రకంగా మాట్లాడి మంచి చేయాలని తాపం చెప్పి అనవసర శత్రుత్వం తెచ్చుకునే అవకాశాలు వస్తున్నాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు శ్రవణం 4 పాదములు ధనిష్ట 1, 2 పాదములు మకర రాశి వారికి కూడా ఏలినా అంటే రాశిలో శని భగవాన్ ఉన్నాడు కనుక తెలియనటువంటి మనశ్చాంచల్యం ఒక ధర్మ స్థిరత్వం లేకుండా ఇబ్బంది కలిగించే అవకాశం కల్పిస్తాడు. ఆ తర్వాత ఉన్నట్టు ధనిష్ట 3, 4 పాదములు చంద్రమశ 4 పాదములు పూర్వభాద్రం 3 పాదములు కుంభ రాశి కలిగిన నా సర్వభక్తి కోడు కూడాను 1000 స్థానంలో రాశాధిపతి అయినటువంటి శని భగవాన్ ఉండడం వల్ల తెలియని ప్రాణాపాయం చేసే అవకాశాలు ఉన్నాయి, దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. ఆ తర్వాత ఉన్నటువంటి పూర్వభాద్ర 4 పాదం ఉత్తరాభాద్ర రేపతి కలిగినటువంటి మీనరాశి వారికి అద్భుతంగా ఉందంటారు. గురువు అక్కడే ఉన్నాడు, శుక్రుడు అక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు అంటారు. కానీ తృతీయ దృష్టితోటి శని భగవానుడు మకరం నుంచి గురువుతో మీనాన్ని చూస్తారు కాబట్టి ఆర్థిక పరమైన విషయాలు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా 12 రాశులు 20 నక్షత్రాలు స్త్రీ పురుషులు సర్వులకు కూడా శనిశ్వర అనుగుణం కావాలి. ఇలా ఈయన ఏదో శని భగవాడు మిమ్మల్ని చేస్తానని భ్రమించవాకండి. శని భగవాడు ఏ చేయడు, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, దాన్ని సరి చేసుకోండి అని ఒక దారి చూపిస్తున్నాడు. నాయన నువ్వు ఈ దాన్ని పోతే ముళ్ళబాటు ఉంది, ఈ దాన్ని పోతే నీ గాజు బెంకులు కాళ్ళు గుచ్చుకుంటాయి, ఇటు పోవాకు నాయన, ఈ దాన్ని పో, నీకు మంచి జరుగుతుంది చెప్పడమే శనిశ్వరు యొక్క లక్షణం. ఆ శని భగవానుడు అలా తెలియజేసినప్పుడు ఆ శని భగవాను అనుగ్రహంతో ఆయన్నే మెప్పించి ఒప్పించి ఆనందించి ఆయన అనుగ్రహం మీద సకల కార్యములు సాధించుకోవచ్చు. అందుకే ఇందాక చెప్పా, శని భగవానుడు వల్ల 3 కార్యక్రమాలు, 1 సంపూర్ణ ఆయుష్, 2 సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఐశ్వర్యం. ఈ 3 ఈ కలియుగములో శని భగవానుడే ఇస్తాడు, శాస్త్ర ప్రామాణికం.
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవే మమావహ తాం మహావహ జాతవేగో మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామః పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రకోధినీం శ్రియం దేవీముపక్ష్వయే శ్రీర్మాదేవీజుషతాం హంసోస్మితాం హిరణ్యప్రాకారమాన్ ృప్తాం దక్షయంతీతాంపక్వే శ్రియం దేవదుష్టాముదారాపత్నిమే శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాంతృణే ఆదిత్యవర్ణే తపసోది వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానదంతమాయాస్య భాగ్యాలక్ష్మీః ఉభయై త్వమాం దేవ సశక్తిర్తిష్ట మణినా సహ రాఘవద్భూతోస్మి రాశేశ్చిశ్చేత్తి వృత్తిం దదాతు మే శుక్రివాసామలాం జ్యేష్టామలక్ష్మీ జయామ్యహం అభూతిమసమృద్ధిం జాతసర్వాణిర్మృహాం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీకుం సర్వభూతానాం సత్యమసీమహే మనోనాం లోకమన్నస్య మయశీశ్రయతాం యశః కర్తమేన ప్రజా భూతా మయి సంభవ కర్తమా స్వయం వాసయ మే కులే మాతరం ఆపస్రజంత స్నిగ్ధాని జిక్లేత వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం క్షేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం వేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో స్యోశ్వాన విందేయం పురుషానహం యశ్చ జ ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశ సతతం జపేత ఆనందః కర్దమశ్చైవ చిక్లేత ఋషయస్తే త్రయః పుత్రా స్వయం శ్రీరేవ దేవత పద్మాననే పద్మాక్షీ పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మా యేన సౌఖ్యం లభామ్యహం అశ్వదాయి చ గోదాయే ధనదాయే మహాధనే ధనం మే జుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజ విగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీభీషాణాం సూర్యాభా శ్రియమీశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ
Payor dhanam suryo. Somam bebato vrutraha Somam dhanasya Dadato somini Nagrodho na jamat sariyan na lobo na shubhamati Bhuvante krutha punyanam bhaktanam Japet sadha Varshan dhati vibhavari devo abhras dhyutaha Rohan to sarva bijanyava Hatvisho jahi Padma priye padmine padma hasti Padma laye padma dalaya takshi Vishva priye vishnu mano nukule Tvatvada padma ye sannidhatsva Yasa padma sanastha vipula katitati Shri Gambhira Vartana Vestana Bharana Mita Strahtariya Lakshmi Nair Marigara Khajita Esnavita He Vakumbhai Nitya Sarva Mangalya Yukta Rasavudra Raja Tarayam Shri Ranga Nishwarim Dasi Bhuta Samasta Deva Vanitam Kadipankuram Sriman Mandakatakshalatta Vibhavat Mendra Gangadharam Tvantrailokya Kutumbinim Sar Vande Mukunda Priyam Shuddha Lakshmir Moksha Lakshmi Jaya Lakshmi Saraswati Sri Lakshmir Vara Lakshmi Chap Masarvada Varankushopasam Abhiti Mudrang Kamalasanastham Balarka Koti Pratibhantrane Bajeham Ambam Sarva Mangala Mangalye Shive Sarvartha Sadhike Charanye Triyambake Devi Narayani Namostute Yanaya Vidmahi Vasudevaya Dhimahi Tanna Vishnu Prachodaya Ado Mahadevyecha Vidmahi Vishnu Patnyecha Dhimahi Tanna Lakshmi Prachodaya Om Jata Vedase Sunava Masoma Marati Yato Nidahati Vedaha Sanap Parushadati Durga Ve vasindhun duritat yagnihe kamatne varnanta basaj Tim vaido chanin karma malesha dushtam Durgan devi gum sharanamaham Sutara sitara senamaha Agne tvam parajanavyo asman Swasti bhirati durgani vishwa Pushya vrutve baholana urve bhava Kayatana jaya shanyo Vishwanina durga Jata vedas sindhunna nava duritate parashe Agne atrivan manasa grunano Asmakam bodhya vitatanunam Purtana jita gonsahamana Sadastha adho Sanav parushadati durga nivishvakshamat Ati durita Dhana ru Svancha adne tanuvam vipraya svasmabhyancha Maya jasva Gobhir jashta maya jonishik Kave indra vishnara nudanjarema Nagasya prashtam abhisambhasana Katyayanaya vidmahe kanya kumari dhimahe Tanna durge prajodayato Om iyamadadadra basamru natcha tandivo Dasam vedra yashvaya Dasushe
యాశస్వంతమాజకారావసంపణింతాతే తాత్రాణీత విశా సరస్వతే ఇయం శుష్మే భిర్భిసఖా ఈవారు జత్సానో గిరీణాం తవిషేభిరోర్మిభిః పారావతగ్నిమవాసే సువృక్తిభిః సరస్వతీ మావివాసేమ ధీతిభిః సరస్వతి దేవ నిదో నిబర్హయ ప్రజాం విశ్వస్య వృషాయస్య మాయినః ఉత క్షితిభ్యో వనీరవిందో విషమేభ్యో స్రవో వాజినీవతి ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామావిత్రియావతో యస్త్వా దేవి సరస్వత్యుపబ్రూతే ధనే హితే ఇంద్రన్న వృత్రతూర్యే త్వందేవి సరస్వత్య వాజేషు వాజిని రదా పోషేవానస్సని ఉతస్యాన సరస్వతీ ఘోర హిరణ్యవర్తని వృత్రఘ్ని వష్టుతిం యస్యా అనంతో అక్రూతస్త్వేషశ్చ ఋష్టిరరునవ అమశ్చరతిరోరోవతో సా నో విశ్వ అతిద్విషస్వశ్రూరణ్య రతావారి రతన్నహే వసూర్యాః ఉతన ప్రియా ప్రియాసు సప్తశ్వాస సుదుష్టా సరస్వతీ స్తోమ్యా భూత్ ఆవప్రశే పార్థివాణ్యదుర్జో అంతరిక్షం సరస్వతీ నిరస్వాదో త్రిశతస్థా సప్తధాదు పంచాజాత వర్ధయంతి వాజే వాజే హవ్యా భూత్ ప్రయామా హిమ్నా మహినా సుజేకీతేద్యుమ్నేభిరణ్యా అపసామపస్తామ రథ ఇవ బృహతే విభువనే కృత వస్తుత్యా చికిదుషా సరస్వతి సరస్వత్యభినో నేశివస్యమావస్వతి పయాస మాన ఆధాకో దుషస్వన సఖ్యా వేశ్యా జమాత్వతు క్షేత్ర జరానాని గన్మ పావకాన సరస్వతీ వాజేభిర్వాజినీవతి యజ్ఞం వష్టుధివసు చోదయిత్రీ సోనృతానాంచేతంది సుమతీనాం యజ్ఞం దధే సరస్వతీ మహో అర్ణ సరస్వతీ ప్రజేతయతి కేతునా నియో విశ్వా విరాజతి అంబితమే నదీతమే దేవీతమే సరస్వతి అప్రశస్త ఏవ స్మసి ప్రశస్తిమంబనస్కృతి ఆనో దివో బృహత పర్వతాద సరస్వతీ జజతాగంతు యజ్ఞం హవన్ దేవేదుషాణ గుడాచీ శగ్మాన్నో వాచముషితి శృణోతు వాగ్దేవ్యై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాదు ఓం మేధా దేవీ దుషమానా నాగాద్విశ్వాచి భద్రా సుమనస్యమానా త్వజా దుష్టారథమానా దురుక్తాన్ బృహత్వదేమ విదుధే సువీరాః త్వజా దుష్టఋషిర్భవతి దేవి త్వజా బ్రహ్మ గతశ్రీరుతత్వజా త్వజా దుష్టశ్చిత్రం విందదేవ సుదానో దుషస్వత్రవినో నమేధే మేధాం మ ఇంద్రో దదాతు మేధాం దేవీ సరస్వతి మేధాం మే అశ్వినా ఉభావా దత్తాం పుష్కరస్రజా అప్సరాసు జయా మేధా గంధర్వే శుచయన్మనః దైవీ మేధా సరస్వతి సామా మేధా సురభిర్జుషతా గుస్వాహ ఆమా మేధా సురభిర్విశ్వరూప హిరణ్యవర్ణ జగతే జగమ్యా ఊర్జస్వతి పయసా పిన్వమాన సామా మేధా సుప్రతీకా దుషంతాం మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యోభ్రాజో దధాతు భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దే దేవ్యజితేజ్ఞమన్నాదమన్నా ద్యాయా దధే ఆయంగో పృష్ఠరగ్నమేతసనన్మాతరం పునః పితరంచ ప్రజన్ సువః త్రిగోషద్ధామవిరాజతి వాక్పతంగాజశిశ్రియే ప్రత్యస్య వహద్యుభిః అస్య ప్రాణాదపానత్యంతశ్చరతి రోచన వ్యఖ్యన్మహిషః సువః యత్వా క్రుద్ధ పరోపమంజునాజదవర్త్యా సుకల్పమగ్నే దత్తమ పునస్త్వాద్దీపయామసి యత్తే మన్యవరోప్తస్య పృథివీ మనుదధ్వసే ఆదిత్యా విశ్వే తద్దేవా వసవశ్చ సమాభరన్
మేదనే దేవే వసుంధర స్యాత్ వసుధా దేవే వాసుకే బ్రహ్మవర్చత పితృణాం శ్రోత్రం చక్షుర్మనః దేవే హిరణ్యగర్భిణి దేవే ప్రసోవరే సదనే సత్యాయనే సీద సముద్రవతే సావిత్రే ఆనో దేవీ మహ్యంగే మహోధరణే మహోధ్యతిష్ఠతో అట్లా స్వామివారి దగ్గరికి వచ్చి మీరు కూడా భక్తి ప్రభుత్వంతో ఇప్పటివరకు కూడాను స్వామివారికి అమ్మవారి ఆ మహాలక్ష్మి ఆ పద్మకర అక్షయ సువర్ణలక్ష్మి మహా యాగాల సందర్భంగా అమ్మవారికి ఇప్పటివరకు కూడా మీ యొక్క గోత్రనామ నక్షత్రం లక్ష్మి గవతో పూజ చేయడం ఆ తర్వాత ఎన్నో రకాల పుష్పాలతోటి అమ్మ పాద పద్మ చరణాలని అర్చించడం వేద మంత్రాల నోమధ్య చేయగా మీరు వీక్షించారు. అలాగే ఇప్పుడు అమ్మవారికి మహా నివేదనలు ఆ యొక్క అయిపోయిన తర్వాత సువర్ణ దివ్య మంత్ర పుష్పాలు అద్భుతమైనటువంటి సంకీర్తనాలతోటి మంగళ వాద్యాల నోమధ్య శంఖానాథాల నోమధ్య వేద మంత్రాల నోమధ్య ఆ యొక్క స్వామివారి చేశారు. కాలసమయం సంపూర్ణమవుతుంది కనుక ఇంకా యాగం కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉన్నా లైవ్ ద్వారా జనానికి తెలియజేయడానికి కొంచెం టైం ఇబ్బంది అవుతుంది కనుక కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. భక్తులంతా కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా మీకు పంపించిన మంత్రం మీరు చూడండి. ఇప్పటి వరకు మీరు వీక్షించుంటే సంతోషం. వీక్షించిన వాళ్ళు వీక్షించే ప్రయత్నించండి, ఇంకా తెలియని వాళ్ళకి దీన్ని తెలియజేయడానికి ప్రయత్నించండి. దాంట్లో చెప్పిన సంకల్పం కానివ్వండి, వారు చెప్పినప్పుడు మంత్రోచ్చారణం కానీ ఆ స్వామివారు ఎంత ఆనందపడుతుందో అమ్మ అనుగ్రహంతో అన్నీ ఉన్నట్టేనే లక్ష్మీ అనుగ్రహంతో కీర్తిని ప్రతిష్టం తెచ్చుకుంటారని భావిస్తూ మళ్ళా గుర్తు చేస్తున్నా, ఈ సంవత్సరంలో మే 14 మే 28 రెండే శని త్రయోదశులు ఉన్నాయి. ఈ మే 14 28 ఆ శని భగవానికి ఇందాక చెప్పాను నేను మొత్తం నక్షత్రాలు రాశులు అన్నీ కూడా వాళ్ళందరికి కూడాను శుభం కావాలి. ఇందులో ఒకరికనే లే ఆరోగ్యం అందరికి కావాల్సిందే, ఆయుష్ అందరికి కావాల్సిందే, ఐశ్వర్యం అందరికి కావాల్సిందే. దాని స్త్రీలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ముద్దు వాళ్ళు కుర్రవాళ్ళు అనేది ఉండదు. ఆయన ప్రతి వాళ్ళకి కూడా ఆయన అనుగ్రహం లేని ఏ కార్యం జరగదు. ఎందుకంటే సర్వ మానవ జీవనానికి మూల పురుషుడు కలియుగములో శని భగవానుడే. దీంట్లో మాలా వేరే ఆప్షనే లేదు, ఇది కాదు లేదనే ఎవరు అనరని భావిస్తున్నా వాళ్ళ యొక్క పాదపద్మ చరణాలను శిరసు ఉంచి నమస్కరిస్తున్నా. విద్యావంతులు సరస్వతి పుత్రులు మహావేద వేదాంగాలు భాష్యము చెప్పేటువంటి మహనీయులారా, మీ శిర మీ యొక్క పాదాలకి నా శిరసు ఉంచి నమస్కరిస్తున్నా. కానీ శని భగవాను గురించి నిందించారంటే నేను ఆగ్రహుని అవుతాను. ఎందువల్లంటే ఆ శని భగవాను యొక్క వ్రత దీక్షాపరుణ్ నేను శనేశ్వరుడి మీద ఎన్నో రిసెర్చ్ చేసుకొచ్చాను. సాక్షాత్ పరమేశ్వర సంభూతుడు ఆయన. శని భగవాను గురించి శని అని అన్నా కూడా ఆగ్రహిస్తాను. ఎందువల్లంటే ఆయన మన కర్మ ప్రక్షాళనకారుడు, మనలో మలినాన్ని తీసేవాడు. మలినం తీయంది నీ పవిత్రత రాదు, పవిత్ర లేనిది ఆ పరమేశ్వరుడు మనలోకి ఉద్భవించడు, అమ్మ మనలోకి రాదు. అమ్మ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన పరిమళములతోటి ఆమె శోభాయమానంగా ఉంటుంది మహాతల్లి లక్ష్మి. ఆ లక్ష్మీ అనుగ్రహం మనకు కావాలంటే మనలో ఉన్న మలినాన్ని తీసేయాలి. ఆ మలినాన్ని తీయగలిగిన ఏకైక కలియుగములో ఎవరైనా ఉన్నారు అంటే అది గ్రహ అనుగ్రహం మీద ఉన్నటువంటి శని భగవాన్. రెండో మాటే లేదు, ఇది కాదు అవునా అనేది మీకే వదిలేస్తున్నా. ఆలోచించండి, వాస్తవమా అవాస్తవమా? వాస్తవము అని అంటే దాన్ని అనుసరించండి, అవాస్తవం అని అంటే మీకు నమస్కరిస్తున్నా. నన్ను అన్నిలా భావించి మీరు ఎలా నన్ను దూషించినా కూడా నాకు సంతోషంగా భావం చేస్తా. ఎందుకంటే ఎవరు దోషణైనా నాకు భూషణంగానే మారుతుంది. శాస్త్రం ఎప్పటికీ మారదు. చూడండి, అఖండమైనటువంటి భారతదేశం ఖండంగా ఎందుకు మారిందో ఈ చెప్పేదానికి టైం చేయలేదు కనుక చెప్పలేకపోతున్నా. కానీ
పద్నాలుగు 28 జరగబోయేటువంటి శని త్రయోదశి పర్వదినాల్లో మీరు భాగస్వాములు, మీ బంధుమిత్రులు, మీ హితులు సుతులు ఎవరున్నా తెలియజేద్దాం చంద్ర బలవాన్ని సంపాదిస్తారని ఇంకో తరం గుర్తు చేస్తూ సర్వకాల సర్వావస్థ సర్వ సమయంలో మీ యోగాన్ని మీరే తెచ్చుకోండి, మేము ఇవ్వం. మీకు ఆశీర్వాదం చేస్తారు, ఇప్పుడు కూడా మా వాళ్ళంతా ఆశీర్వాదం చేస్తారు. మీకు ఈ ఆశీర్వచన పలం ఎంతవరకు అంటే అమ్మానుగ్రహం మీద కలుగుతుందని చేస్తారు, అంతేగాని మా బలంతో జరుగుతుందని కాదు. ఇక్కడ చేస్తుంది ఆమెకు అమ్మవారికి ప్రయోగం చేసి ఆమె ప్రతినిధిగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యవరుడైనటువంటి రాంగశాస్త్రి గారు కానీ, జయకృష్ణ గారు కానీ, పూజాకృష్ణ కానీ, మిగతా ఉన్న వాళ్ళంతా కూడాను మీ ఆశీర్వచన అమ్మ అనుగ్రహం చేస్తారు. మా అనుగ్రహంతో మీకు శుభం జరుగుగాక, హస్తైశ్వర్య భుభాగ్యములు జరుగుండగాక, అఖండ లక్ష్మి అనుగ్రహం జరుగుగాక అంటే జరగదు, జరిగిన దాఖలాలు లేవు. కనుక దయచేసి అర్థం చేసుకుంటానని ప్రయత్నిస్తూ సర్వకాల సర్వావస్థలు అర్థం చేసుకొని జాతక విషయాలు జాగ్రత్త చూసుకోండి. నరసింహోడి క్షేత్రానికి వస్తే రాంగశాస్త్రి గారు నన్ను చెప్తారు, ఒంగోలైనా కలిస్తే చెప్తారు. ఇంకా నన్ను కలవాలంటే చంద్రమ్మ సంబంధించిన ఇప్పుడున్నాను తెలుసుకొని ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి, ఈ దేవాలయ నిత్యకృత్యం చేసే కార్యక్రమాలకి, అఖండ దీపారాధన వెలిగే మహా దేవాలయానికి, నిత్యకృత్యం కూడా హోమ యజ్ఞాది ఆగాదం చేసే దేవాలయాన్ని అభివృద్ధి మార్గంలోకి మీ సహకారంతో ముందు తీసుకుపోవాలని యోచిస్తున్నా. నాకు మీ సహకారం అందిస్తారని, మా యొక్క ఋత్విక్కులు కూడా మీ యొక్క సహకారంతో కార్యక్రమాలు ముందు తీసుకుపోవాలని, అలాగే ఈ యొక్క పని ఒక్క వ్యక్తికి ఆ యొక్క అమ్మ అనుగ్రహం మీకు కలుగుతుందని విశ్వసిస్తూ 14/28 మర్చిపోకుండా గుర్తు చేసుకుంటానని కొత్త గుర్తు చేస్తూ ఇక ఇప్పుడు స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆ యొక్క ఆశీర్వచనం చేసి హోమానికి వెళ్తారు. ఇక్కడ మంత్రంతో ఆశీర్వచనం చేస్తారు, అనంతరం కార్యక్రమం సంపూర్ణమవుతుంది. అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతసేపు ఉంటే మీకు తీర్థ ప్రసాదాలు స్వామివారివి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ ఆశయం చేసేది మీకు ఆ అమ్మవారికి ఇప్పటి వరకు చేసినటువంటి ఆ యొక్క లక్ష్మీ గవ్వ మీకు ప్రసాదంగా పంపిస్తున్నాం. ఆ లక్ష్మీ గవ్వని మీకు ప్రసాదంగా పంపిస్తాం, అదే మీ మహాప్రసాదం, అదే మీ యొక్క బంగారం. కొన్ని ఇంట్లో పెడతారు చూడండి, ఆ సువర్ణం అంటారే, సువర్ణం అని అంటే బంగారం అనే దానికన్నా సువర్ణం అంటే నీ జీవితంలో సువర్ణ ఘడియలు అంటాం మన వాళ్ళు. బా వాడు సువర్ణ ఘడియలు వచ్చి అంటే నీ కీర్తి ఆచంద్రార్కం నిలబెట్టే తల్లి లక్ష్మీదేవి గుర్తుపెట్టుకోండి. కానీ డబ్బు వస్తుందనేటువంటి భ్రమమితమా మర్చిపోండి. డబ్బు సాధించుకొని సంపాదించుకోండి, డబ్బుకు స్థిరత్వం ఉండదండి. డబ్బు అనేది మన చేతిలో ఉంటుందండి, మన కష్టాన్ని బట్టి డబ్బు వస్తుంటుంది. కానీ ఆ కష్టాన్ని నివారించి మీలోంచి మంచి చేసేవాడు శని భగవాన్. మళ్ళీ అక్కడ గుర్తుకొచ్చాడు, ఇక్కడ చెడు తిరిగినా కూడా గ్రహం మూలం సర్వం జగత్తు జంజాల. ఈ గురుజీ ఎప్పుడు చెప్పినా అదే చెప్తాడు, వాస్తవం అవాస్తవం గ్రహించండి. ఎప్పుడు నీలో మలినం పోతుందో అప్పుడే పరమేశ్వరుడు పరమేశ్వరుడు నీలో ఉంటారు. ఆ మలినం ఉన్నంతకాలం జరగదు కాక జరగదు, ఇది గుర్తుపెట్టుకోండి. వాస్తవా కాదా ఆలోచించండి. కృషితో నాస్తి దుర్భిక్షం, అందరూ చెప్పే మాటే, కృషి లేకుండా ఎవరికి జరగదు. కానీ కృషి చేసేవాళ్ళకి ఎందుకు నష్టం వస్తుంది ఒకసారి పరిశీలించండి ఓ తల్లిదండ్రులారా, మీకు అర్థమవుతుంది. ఆ కృషిలో ఆవగించి అదృష్టం కోసమే గ్రహదేవత అనుగ్రహం కావాలి, అప్పుడు దైవం మీకు అనుగ్రహం ఇస్తానంటుంది. దైవం మీకు ఇస్తానే ఉంది, అమ్మ అనుగ్రహం లేని ఏది జరగదు, అయ్యి అనుగ్రహం లేని ఏది జరగదు, రెండూ జరుగుతున్నాయి. కానీ రిసీవింగ్ అండ్ రిసీవింగ్ అర్ ఫవర్, రిసీవర్ అండ్ రిసీవింగ్ ఫవర్ అంటే మనకు ఉన్నటువంటి యూట్యూబ్ జియోలో ఉన్నటువంటి కానివ్వండి, శాటిలైట్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. నీ దగ్గర ఉన్నటువంటి టీవీలో పిక్చర్ ట్యూబ్ లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు తీసుకునేది చూసేది ఏమీ లేదు. పుస్తకాలు ఇంత మనం అక్షరాలు ఉన్నా దానికి అర్థం తెలియనప్పుడు దాని యొక్క భావం తెలియకపోతే ఏమీ అర్థం కాదు. కనుక రిసీవర్ అండ్ రిసీవింగ్ ఫవర్, ఆ రిసీవింగ్ ఫవర్ రావాలంటే ఒక్క శని భగవాను వలన కలిగొళ్ళు అయి తీరుతుంది. ప్రయత్నించండి, ఫలితాన్ని మీరు సాధించండి, విజయాన్ని ఆనందంగా అనుభవించండి. శుభం.